राष्ट्र आरोग्य वैद्य आरोग्य परिस्थिति एला अनी स्वंतंगा तेलुसुकोवडानिकि ఎలక్షన్ కమిషన్ కి మిషనరీ ఉందా? అది ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆధారపడాల్సింది. అందుకు మిషనరీ లేదు అంటే సొంతంగా దానికి ఒక కొంతమంది డైరెక్టర్స్ మెడికల్ పారామెడికల్ ఈ రకమైనటువంటి లేదు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిస్థితి బాలేదు అని చెప్పినప్పుడు నేను ఎన్నికలు ప్రకటిస్తాను అని అంటాము. ఎలక్షన్ కమి ఇజ్ ఇట్ డిజైరబుల్? నో, ఎందుకంటే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. అదర్వైజ్ లేకపోయేట్లయితే ఈ చర్చా కార్యక్రమం యొక్క ప్రయోజనం ఏముంటుంది సార్? మీరు అడిగే ప్రశ్నలో కొంత వివేకత ఉంది. మీరు అడిగే ప్రశ్నలో ఒక రాజ్యాంగ సంబంధమైనటువంటి అంశం ఉంది. మీరు అడిగే ప్రశ్నలో ప్రజలకు సమాధానం చెప్పేటువంటి ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని రిపోర్ట్స్ అనేటువంటి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కు ఉంది. దేర్ ఇస్ నో డౌట్. ఎట్ ది సేమ్ టైం ఇద్దరు కూడా వెరీ ఫెయిర్, దే షుడ్ బి ఫెయిర్ ఎనఫ్ టు ద పీపుల్ ఆఫ్ ది స్టేట్ సో దాట్ ఏ రకమైనటువంటి కాంట్రవర్సీస్ రావు, కన్ఫ్రంటేషన్ వద్దని కూడా ఇందాకనే కూడా సీనియర్ కౌన్సిల్ సత్యం రెడ్డి గారు కూడా చెప్పారు. దట్ ఈస్ ద ఓన్లీ సిస్టమాటిక్ ద వే ఆఫ్ ది రిజల్యూషన్ ఆఫ్ ది డిస్ప్యూట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. శాంతి ప్రసాద్ గారు, సార్ కెన్ యూ హియర్ మీ? సార్ శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు కెన్ యూ హియర్ మీ? ఎస్ సార్, చెప్పండి సార్. వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అక్కడ మన తెలంగాణలో చేసినట్లుగానే అక్కడ కొన్ని కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పంతో చాలా కాలం నుంచి దీనికి సంబంధించినటువంటి చర్చా కార్యక్రమం నడుస్తోంది. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలని వాళ్ళు సమాయత్తం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ విషయమే జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా సమీక్షించడం జరిగింది. ఈ విషయమై మీరు జిల్లాలను ఏర్పాటు చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇవి స్థానిక సంస్థలకు ముఖ్యంగా జడ్పీటీసీ ఇటువంటి వాటికి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి మీరు జిల్లాలను ఏర్పాటు చేయడానికి కానీ దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి టేకప్ చేయడానికి కానీ మీకు ఇది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, ఇట్ ఈస్ అబ్జెక్షనబుల్ అని అంటూ లెటర్ రాశారు ఆయన చీఫ్ సెక్రటరీకి. ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న చెప్పడానికి ముందు ఒక చిన్న మాట ఒకటి చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఎందుకంటే సత్యవరెడ్డి గారు కొంత హార్ష్గానే అన్నారు, అంత భాష నేను వాడను, కానీ రాజ్యాంగ నిర్మాతలు అప్పుడు అనుకున్న మాట ఒకటి చెప్తాను. రాజ్యాంగాన్ని మేము ఇచ్చాము, దీన్ని అమలు చేసే వ్యక్తులు సరైన వాళ్ళైతే ఈ రాజ్యాంగం చక్కగా అమలు అవుతుంది. మనుషుల్లో ఎటువంటి భేదభావాలు వస్తే ఈ రాజ్యాంగం అనేది సక్రమంగా అమలు కాదు. వాళ్ళు ఆ రోజు యాంటిసిపేట్ చేస్తున్నది, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల కమిషనరు, వాళ్ళు ఒక వ్యక్తులు, ఒక రాజ్యాంగ సంస్థకు చెందిన వ్యక్తులుగా కాకుండా వాళ్ళకు వాళ్ళ శక్తులుగా అనుకొని ఒక పొట్టేళ్ళ మాదిరిగా నువ్వు అవునంటే నేను కాదంట, నేను కాదంటే నువ్వు అవునంటావు, ఈ తరహా ఒక వింత వాతావరణం ఏర్పడతాం అనేది కొంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అయినప్పటికీ కరోనా గురించి మీరు ఒక చిన్న అది కూడా నేపథ్యం చెప్పేసి నేను మీకు నెక్స్ట్ ప్రశ్నకు వచ్చేస్తాను సార్. నేను ఇప్పుడు కరోనా మొదలవుతున్నప్పుడు మన చీఫ్ సెక్రటరీ గారు జోస్యం చెప్పారు మార్చ్ ఎండింగ్ వరకు కరోనా అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టదని. ఏ బేసిస్ మీద చెప్పారు? కానీ ఒక మంత్రి గారు ఏం చెప్పారు? మా ముఖ్యమంత్రి గారు జనవరిలోనే కరోనా గురించి అప్రమత్తమైన చేసి మమ్మల్ని అందరూ కూడా వార్ ఫుటింగ్ మీద ఉండమని చెప్పారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇంత కాంట్రడిక్షన్ ఉంది కరోనా మీద. కానీ ఈరోజు వచ్చినప్పటికి ఏమైందంటే వాస్తవ పరిస్థితులు కరోనా గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఏర్పడింది. అది ఎట్లా వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సోకకుండా ఎట్లా ఉండాలి, ఏ ఒకళ్ళు సోకినా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎంతవరకు మనం దాని నుంచి రికవర్ అవుతాము అనే ఒక పిక్చర్ అనేది ఒకటి వచ్చేసింది, అవగాహన అనేది వచ్చింది. ఎప్పుడైతే ప్రజలు ఈ అవగాహన వచ్చిందో కొంత ధైర్యం అనేది మనిషికి వచ్చింది. అప్పుడు పూర్తిగా అసలు కరోనా అంటే విపరీతంగా అసలు ఏమీ తెలియని పరిస్థితి, అసలు మెడికల్ ప్రోటోకాల్స్ కూడా తెలియవు అప్పుడు మనకి, అసలు మెడికల్ ట్రీట్మెంట్ ఏంటో కూడా తెలియదు, దానికి లక్షణాలు ఏంటి, అది ఏ రకంగా రూపం చేయడం కూడా తెలియదు. ఈరోజు కొంత గెస్ట్ చేయగలం ఎస్ట్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం డిస్కస్ చేసుకుంటే పక్కన ఉన్న దుబ్బాక జరిగింది, మనకి బీహార్లో జరిగింది, స్టేట్ ఎలక్షన్స్ మొత్తం జరిగింది నిరభ్యంతరంగా, కేరళలో కూడా జరపాలని నిర్ణయించుకుంటున్నారు, కర్ణాటకలో హైకోర్టే జరపాలని చెప్పి చెప్తుంది, ఇప్పుడు జిహెచ్ఎంసీకి కూడా
తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది, డిసెంబర్లో ఎన్నికలు పెడదామని షెడ్యూల్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. మనకు